ప్రభుని వెలుగు ప్రకాశించును. నీ పాపాలను మన్నిస్తాడు, ఆమేన్. నిన్ను శుద్ధి చేస్తాడు, ఆమేన్. తన గాయాలు చెత్త నీ గాయాలను గుణపరుస్తాడు, ఆమేన్. నీ సిలువను కూడా ఆయన మోస్తాడు, ఆమేన్. నిన్ను రక్షించి నీకు సమాధానమిచ్చి నీవు కూడా యేసుతో కలిసి మరణించి యేసుతో కలిసి పునరుత్థానం పొంద నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పాపానికి మరణించుటకు, శాపాన్ని సిలువలో కొట్టి చంపుటకు స్వామి వడకంలో మీకు సహాయం చేస్తాడు. కనుక మీరు అట్టు ఇట్టు చూడకుండా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఆ ప్రభువును చూసుకుంటూ ధ్యానం చేయాలి, మాట్లాడటాన్ని ఆపాలి, ప్రభువైపే చూడాలి. మీరు ఎంతగా ఆయనతో నడుస్తారో, ఎంతగా మీరు లోకానికి సైలెంట్గా మారి మీరు ప్రభునికి దారిని తెరుస్తారో అప్పుడు మీకు అన్నీ సాధ్యమవుతుంది. రెండవది నేను ఈ మీకు చెప్పేది మొదటి పాయింట్ మీకు చెప్తున్నాను. మీ దగ్గర ఏమున్నదో, మీరు ఎక్కడుండి వచ్చారో ఆయనకు తెలుసు, మీరు ఏ స్థితిలో ఉన్నారని తెలుసు. మీరు నీవు ఇంత భయంకరమైన పాపి అని చెప్పటానికి ఆయన రాలేదు. నీవు అక్కడ పడిపోయినావని చెప్పటానికి ఆయన రాలేదు. నీవు నీ మార్గాన్ని మార్చుకోవాలి అని మాట్లాడవచ్చే కానీ నీతో ఆయన నడుస్తాడు, నీకు మార్గాన్ని చూపిస్తాడు. నీ దగ్గర ఏమున్నదో దానితోనే నీ జీవితంలో రక్షణ కార్యాలు చేస్తాడు. కనుక పూర్తిగా ఆయనకు నీవు అర్పించు, ఆయనతో ఎక్కువగా మాట్లాడు. కొన్నిసార్లు ఆయన చెప్పేది నీకు అర్థం కాదు. అమ్మ మరియా ఏసయా తన్నప్పుడు ఏసయా చెప్పేది ఎవరికి అర్థం కాలేదు. ఆయన ఏం చెప్తున్నా, నా టైం రాలేదు. నీ టైం అంటే ఏమిటి ఎవరికి తెలుసు? నీ టైం నీవు ఉంచుకో, మాకేమి, ఇక్కడ సమస్య ఉన్నది. అమ్మ మరియా చెప్పి ఉండవచ్చు, ఏసయా చెప్పిన జవాబును విని అందరికీ ఇదేమిటి, తల్లిని కూడా ఆయన లక్ష్యపెట్టలేదు. అలా కొన్నిసార్లు స్వామి మాట్లాడేది మీకు అర్థం కాదు. కానీ భయపడకు, ఆయనతోనే నడవాలి. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, నువ్వు ప్రభుని స్వరం వినకుండా ఆపేస్తాయి. నీ జీవిత పయనంలో జరిగేది మొదటి రోజు రెండు రోజులు నీవు ఇంటికి వెళ్ళిపోయినా బాగుండను, ఏమీ అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది. లేదు, నువ్వు ఆయన స్వరాన్ని విను. నాకు అక్కడ వాక్యంలో మంచి నచ్చిన వాక్యం ఒకటి ఉంది. ఏమి? ఆ 2:9 ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారింది. అప్పుడు ఆ పెళ్ళిని నడిపించేవాడు వాడు పిలిచి, పెళ్లి కుమారుడు ఇప్పుడే టెన్షన్గా ఉన్నాడు, ఆయన దగ్గర వచ్చి ఇంకా ఆయన టెన్షన్ పడుతుంది. ఏమయ్యా నువ్వు ఏమి ఇప్పుడు మంచి రసం ఇప్పుడు ఇస్తున్నావు? మామూలుగా మనుషులు ముందు మంచిగా రసం ఇచ్చి అందరి మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఏం త్రాగుతారు, తర్వాత లో కేటగిరీ అది ఇచ్చేస్తారు, నువ్వు ఏమిటి? కనుక ఆ పెళ్లి కుమారునికే టెన్షన్గా ఉండవచ్చు, ఈ నిజం చెప్తాడా ఏమి, లేక నన్ను హేళనం చేస్తాడా అని కూడా ఆలోచించి ఉండవచ్చు. కానీ అక్కడ ఒక మంచి వాక్యం, ఒక మంచి రహస్యం దేవుడు మనకు నేర్పిస్తాడు, వింటాము. 9:10 తొందరగా చదవండి. యోహాను సువిశేషం 2:10 విందు నడిపిన పెద్ద అది ఎక్కడ నుండి వచ్చినదో ఆయనకు తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే, ఆ నీరు తెచ్చిన ఆ సేవకులకు మాత్రమే అది తెలియను, సేవించే వారికి మాత్రమే ఈ రహస్యాలు తెలిసింది. నీ కూడా యేసయాతో నడవాలి. ఎవరెవరో ఎక్కడెక్కడో పోతారు, చాలామంది పెళ్లి కుమారుతో కూర్చోండి ఉండవచ్చు,
చాలామంది భోజనంలోనే ఎప్పుడు వస్తుంది, ద్రాక్షరసల దగ్గర వస్తుంది అని కూర్చొని ఉండవచ్చు. కానీ సేవకుడు మాత్రం అమ్మ మరి ఏం చెప్పారు, ఆయన వెంట వెళ్ళండి, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని చేయండి. కనుక సేవకుడు ఆయన నోటి నుండి ఏ మాట వస్తుంది గమనించి ఆ మాటను విన్నారు. వారి మాటను వినుటకు తయారు చేశారు. ఎందుకని అమ్మ చెప్పింది ఒకే ఒక మార్గం ఏమిటి, ఆయన చెప్పినట్లే చేయండి. మనసుని అటు ఇటు ఇచ్చామంటే అంతే, ఆయన ఏం చెప్తాడో మనకు అర్థం కాదు. కనుక మనసుని వాక్యమును వినుటకు ఆ సేవకులు తయారు చేశారు. రెండవది, ఆయన పలికినది బాగా అర్థం చేసుకున్నారు. మూడవది, ఆయన చెప్పినట్లే చేశారు. యోహాను 15:7 ఒక వాక్యం ఉంది, మీ నాయందు మీరును నా మాట మీలో నిలిచి ఉండాలి, దానికి నీవు విధేయత చూపించాలి, అప్పుడు అది నీలో ఫలించను. అందుకే మత్తయి సువిశేషం 7వ అధ్యాయంలో ఇంకొక మహిమగల వాక్యం ప్రభు చెప్పాడు. మత్తయి సువిశేషం 7వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఆయన వాక్యమును విని 24వ వచనం, నా బోధనను ఆలకించి పాటించు ప్రతి వాడును రాతి పునాదిపై తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. చూడండి, మన జీవితంలో మూడు రకం విధముగా సాతాను పోరాడపోతున్నాడు. ఈ ఇండ్లకు రెండు ఇల్లు ఉన్నాయన్నమాట, ఒకటి పైన కట్టబడి ఉన్నది, ఇంకొకటి ఇసుక మీద కట్టబడి ఉన్నది. ఆ రెండు ఇండ్లకు సమస్య మాత్రం సేమ్, సమస్య మాత్రం అందరికీ ఒకటే. కానీ ఆ సమస్య ఎలా జవాబుగా మారుతుంది కొందరికి, కొందరికి ఆ సమస్య నాశనంగా మారిపోతుంది. సమస్య ఒకటే, సాతాన ఆటంకాలు ఒకటే. ఏమిటి? ఒకటి పైనుండి వస్తుంది మాట, వర్షం కురిపిస్తుంది. ఇంకొకటి భూమి నుండి వస్తుంది మాట, పెద్ద గాలి వస్తుంది మాట. ఇంకొకటి కింద పాతాళంలో ఉన్న నరక శక్తుల నుండి వస్తుంది మాట, ఆ పునాదిని కదిలిస్తుంది మాట. ప్రతి నరునికి మూడు విధాలుగా మన ఆత్మతో దుష్టుడు పోరాడతాడు. రెండవది, మన ఆత్మతో పోరాడతాడు అంటే ప్రాణముతో పోరాడతాడు, మన ఆత్మతో పోరాడతాడు, కింద ఉన్న మన దేహముతో పోరాడతాడు. ఈ మూడు రకమైన పోరాటంలో దుష్టుడు మూడు విధాలుగా మనతో పోరాడుతున్నప్పుడు వాక్యం చెప్తుంది, నా వాక్యమును ఆలకించి దాన్ని గ్రహించి దానిని పాటించేవాడు తన ఇల్లును పైన కట్టుకున్నాడు, రాతి మీద కట్టుకున్నాడు. ప్రైస్ ది లార్డ్. కనుక ఈ ధ్యానంలో ఈ మూడు సత్యాలను ఈరోజు ఈ మొదటి ప్రసంగంలో మనం ధ్యానిస్తాం. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది,